కామారెడ్డి జిల్లా బిక్కనూరు గ్రామ పంచాయతీ హరితహారం నర్సరీని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో బిక్కనూరు సర్పంచ్ తునికి వేణు, జెడ్పీటీసీ పద్మా నాగభూషణం, ఎంపీడీఓ అనంతరావు, ఎంఆర్ఓ గోవర్ధన్, ఉప సర్పంచ్ నరేష్, వార్డు సభ్యులు చంద్రం, వెంకటరాజాలు, రాజం సిద్ధరాములు, విజయలావణ్య, శ్యామల, అరుణ, ఎంపీటీసీ బాబు పాల్గొన్నారు. అనంతరం మీడియా ఉద్దేశించి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో వచ్చే హరితహారం కొరకు గౌరవ ముఖ్యమంత్రి వరుడి ఆదేశాల ప్రకారం ఈ రోజు బిక్కనూరు గ్రామ పంచాయతీ హరితహారం నర్సరీని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకే మనం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, నర్సరీకి గేటు ఉండాలని, ఫినిషింగ్ తప్పనిసరిగా ఉండాలని, అలాగే ప్రైమరీ బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. వచ్చే హరితహారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళ సొంత నర్సరీ ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పగడ్బందీగా మన బిక్నూరు గ్రామ పంచాయతీలు మంచిగా తయారు చేసుకోరు. ఇదివరకు పక్కనుండే ఇల్లు వాళ్ళ ఓన్ జాగాలనే పర్మనెంట్గా నర్సరీ చేయడం కోసం ఫెన్సింగ్ కంప్లీట్ చేశారు. అండ్ గేటు, క్యాటిల్ ట్రాపు అండ్ దాంతోపాటు మంచి బోర్డు పర్మనెంట్గా తయారు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రైమరీ బెడ్స్ కూడా ఈరోజు కంప్లీట్ చేశారు. ఇట్లా 526 గ్రామ పంచాయతీలలో ఇదివరకే మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం పర్మనెంట్ గేట్ ఉండాలి, క్యాటిల్ ట్రాప్ ఉండాలి, బోర్డు ఉండాలి, ఫెన్సింగ్ ఉండాలి.